आप देख रहे हैं सिटीलियन न्यूज चैनल हक की आवाज। रियासती वजीर फाइनेंस टी हरीश राव ने मुनगुड़ के जुमनी इंतखाब में रियासती वजीर बरकी जगदीश रेड्डी के साथ पार्टी उम्मीदवार के प्रभाकर रेड्डी के हक में रोड शो का इनेकाद करते हुए कहा कि जिला नलगुंडा को फ्लोराइड से निजात दिलाने का एजाज चीफ मिनिस्टर KCR को हासिल है। उन्होंने 2003 को मरीगुडम का दौरा किया था और उसी वक्त आवाम से वादा किया था और अलाहदा तेलंगाना रियासत की तश्कील के बाद ज़िला नलगुंडा के आवाम से किए गए वादे को पूरा किया गया है। तेलंगाना के बारे में बात करने का BJP के कायदीन को अखलाकी हक भी नहीं है। तहरीक के दौरान जब इस्तीफ़ा देने की बात आई तो मौजूदा मरकजी वजीर जी किशन रेड्डी ने राह फरार इख्तियार की थी। कॉन्ट्रैक्ट के लिए असम्बली की रुकनियत से इस्तीफ़ा देने वाले BJP के उम्मीदवार कोमट रेड्डी राजगोपाल रेड्डी ने इन्हें वोट देकर कामयाब बनाने वाले हल्के असम्बली मुनगुड़ की आवाम की तौहीन की है। हरीश राव ने आवाम को मशवरा दिया कि वो BJP के झूठे वादों पर भरोसा ना करें। अगर BJP को वोट दिया गया तो मरकजी हुकूमत पकवान गैस की कीमत 1200 से बढ़ाकर 1500 कर देगी और मुश्किलात में जबरदस्त इजाफा हो जाएगा। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज। परपर से नी बोर काल बाई काल नी तरस्तदी नी इंटी काल की बिल्लुल वस्तै जाग्रत्ता अनि चेप्पिन हेच्चरिस्ता उन्ना आलोचिंचंडि బాయి కాడ బోర్ కాడ మీటర్ కావాలన్నా 24 గంటల ఉచిత కరెంట్ కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. ఏమిచ్చింది బీజేపీ? మా చెల్లెని అడుగుతుందా, అక్క నీకు తెలియదా వెనకడా? మనము గ్యాస్ స్టవ్ ఎలిగిస్తే మంటలో నుంచి వేడి తగ్గుతుండే, కానీ బీజేపీ పరిపాలనలో సిలిండర్ చూస్తేనే గరం గరం అయిపోయింది వేడి తగ్గే పరిస్థితి వచ్చింది. 400 ఉన్న సిలిండర్ ధరను ఇలా 1200 రూపాయలు చేసింది బీజేపీ కాదా? మళ్ళా రాజగోపాల్ రెడ్డి గెలిస్తే, బీజేపీ పార్టీ గెలిస్తే 1200 సిలిండర్ 1500 అయితే జాగ్రత్త అని చెప్పి నేను మా అక్క చెల్లెలకు తెలియజేస్తా ఉన్నా. ఈ బీజేపీ ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, 100 రూపాయలు దాటింది. అయినా బీజేపీ కోటేస్తేమంటారు, మేము 100 రూపాయలు వేసినా మాకే వేసిండ్రు, రేపు 200 చేస్తామంటారు. పెరగాలనా పెట్రోల్ డీజిల్ ధరలు? నిత్యావసర వస్తువులు ధరలు పెరగాలనా? నేను అడుగుతున్నా, బీజేపీ ప్రజలకో ఎస్సీలకో బీసీలకో రైతులకో కార్మికులకో ఒక్క మంచి పని చేసామని చెప్పిండ్రా? ఒక్క పని? కేసీఆర్ మిత్రుడో మమ్మల్ని మిత్రుడో ఒకరిని ఆడిపోసుకునే తప్ప వాళ్ళు చేసిన పని ఏందో చెప్పిండ్రా? అంటే వాళ్ళకి ఎందుకు చెప్పరు? చేసిందేమి లేదు, చెప్పుకోవడానికి ఏమి లేదు, కేవలం తిట్టిపోసుడు తప్ప చెప్పుకునేది ఏమి లేదు. అందుకే మీరు ఆలోచించండి, బీజేపీ పార్టీ ఇలా యువత విద్యార్థులు దయచేసి బాగా ఆలోచించాలి. రేటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, కానీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది. రైళ్లు అమ్మిండ్రు, రైల్వే స్టేషన్లు అమ్మిండ్రు, విమానాలు అమ్మిండ్రు, విమానాశ్రయాలు అమ్మిండ్రు, ఉక్కు ఫ్యాక్టరీ అమ్మిండ్రు, ఎల్ఐసిని అమ్మ చెప్పిండ్రు,